హలో అందరికి. ఈరోజు నేను ఫుడ్ ఇంపార్టెన్స్ చెప్తున్నానండి, ఇంకా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ చెప్తున్నాను. ఫుడ్ అనేది హెల్త్కే కాకుండా ఈవెన్ మన మైండ్కి ఇంకా బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్ బట్టే మైండ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఈ ఫుడ్ ఇంపార్టెన్స్ అనేది నేను శ్లోకాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫుడ్ అనేది మన మైండ్కి ఎంత ఇంపార్టెంటో అనేది ఛాందోగ్య ఉపనిషత్లో ఉందండి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువస్మృతి, ధ్రువస్మృతి లంబే సర్వ గ్రంథీనాం విప్రమోక్షః. ఇప్పుడు నేను శ్లోకం మీనింగ్ చెప్తున్నానండి. ఫ్రమ్ ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ కమ్స్ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఫ్రమ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ కమ్స్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్, అండ్ ఫ్రమ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ వన్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్, వన్ బికమ్స్ లిబరేటెడ్. ఫ్రమ్ ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ మన ఇన్నర్ నేచర్ ప్యూర్ అవుతుంది. ప్యూరిటీ ఆఫ్ ఇన్నర్ నేచర్ మన మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రమ్ స్ట్రెంగ్థన్ మెమరీ మన నాలెడ్జ్ పెరిగి అసలు సత్యం తెలుసుకొని మోక్షం వస్తుంది. ఫుడ్ తీసుకునే ముందు భగవద్గీత శ్లోకాలు చదువుకోవాలి. భగవద్గీతలోని 4th chapter 24th శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. మీనింగ్ ఆఫ్ ది శ్లోక. ఫర్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇన్ గాడ్ కాన్షియస్నెస్ ది ఆబ్లేషన్ ఇస్ బ్రహ్మన్, ది లాడల్ విత్ విచ్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఇస్ బ్రహ్మన్, ది యాక్ట్ ఆఫ్ ఆఫరింగ్ ఇస్ బ్రహ్మన్, అండ్ ది సాక్రిఫిషియల్ ఫైర్ ఇస్ ఆల్సో బ్రహ్మన్. సచ్ పర్సన్స్ హూ వ్యూ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్ ఈజీలీ అటైన్ హిమ్. అర్పణ కర్మము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, హోమాగ్ని బ్రహ్మము, బ్రహ్మమందే నిమిగ్నుడై ఉండువాడు బ్రహ్మమునే పొందును. నెక్స్ట్ శ్లోకం భగవద్గీతలోని 15th chapter 14th verse. అహం వైశ్వానరు భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మీనింగ్ ఆఫ్ ది శ్లోక. It is I who take the form of the fire of digestion in the stomachs of all living beings and combine with the incoming and outgoing breaths to digest and assimilate the 4 kinds of the food. Nenu ante Sri Krishnudu. Vaishvanarudila jataragni roopamlo pranala dehamuna nilichi pranapana vayu samayuktudunai nalugu vidamula aaharanni arigistanu. నెక్స్ట్ శ్లోకం అన్నపూర్ణ శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నెక్స్ట్ స్తోత్రం గోవింద స్తోత్రం. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గ్రహానాసు ముకో భూత్వా ప్రసీద పరమేశ్వర. భోజనం చివర్లో అగస్త్య మహర్షి చెప్పిన శ్లోకం చదవాలి. అగస్త్యం వైన తేయం చ సమీం చ బడబాలనం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you for watching. Please subscribe to my channel. Hare Krishna.